Hi friends, welcome to Chaitra's Kitchen. Iroju special tomato bajji. Idi pulla pullaga karam karanga chala tasty ga untayandi bajjilu. Dinikosam munduga manamu pudina chutney ready cheskundam. Oka mixie jar teeskoni andulo oka katta pudina aakulu, rendu moodu pachimirchi. Ruchiki saripada uppu. Half teaspoon allam vellulli paste. ఇంకా ఒక చిన్న కప్పుతో సగం కప్పు వరకు పుట్నాలు వేసి కొన్ని నీళ్లు కూడా పోసుకొని దీన్ని చట్నీలా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర లేకపోతే ఇలా 1 స్పూన్ ధనియాల పొడైనా వేసి కలుపుకోవచ్చు. కొత్తిమీర అయినా ధనియాల పొడైనా రెండిట్లో ఏదైనా ఒకటి వాడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. బజ్జీ బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా చిన్న స్పూన్తో వాము తీసుకొని ఇలా 2 చేతులతో నలిపి వేసుకోవాలండి. వాముని అలా వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ బాగా దిగుతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో 1 స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. కారంగా ఇంకా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కారం వేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ బజ్జీ పిండి రెడీ చేసుకోవాలి. నీళ్లు ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోయడం వల్ల పిండిలో లంప్స్ ఫామ్ అవ్వవు, అలాగే పిండి మరీ లూజ్ అవ్వకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు. మరీ లూజ్గా కాకుండా చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా కలిపి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. టమాటోలని మరీ పలచగా కాకుండా ఇలా కొంచెం మందంగానే అన్ని చక్రాల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకున్నాక ఈ టమాటో ముక్కలపైన మనము రెడీ చేసుకున్న పుదీనా చట్నీ అప్లై చేయాలి. పుదీనా చట్నీ మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగానే చేసుకోవాలండి. పల్చగా చేస్తే టమాటో ముక్కల మీద నిలవదు. అది మనము పుట్నాలు వేసాం కదా, దానివల్ల చట్నీ చిక్కగానే వస్తుంది. ఇలా అన్నిటికీ చట్నీ అప్లై చేసుకున్నాక శనగపిండి బ్యాటర్లో వీటిని ముంచి 2 వైపులా శనగపిండి అంటేలా చూసుకోండి. అలా బజ్జీలు వేడివేడి నూనెలో బజ్జీలు వేసుకోవడమే. ఒకసారి బజ్జీలన్నీ వేయడం అయిపోయాక ఫ్లేమ్ని మీడియం చేయండి. వేసుకునే వరకు ముందు హైలో ఉంచిన అన్ని బజ్జీలు వేశాక మీడియం చేసి మొత్తము బజ్జీలన్నీ వేగే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి. దీనివల్ల లోపల వరకు బజ్జీ బాగా వేగుతుంది మాడిపోకుండా. ఇంకా ఈ బజ్జీల కోసం దేశపు టమాటో కాకుండా హైబ్రిడ్ టమాటో వాడితే మంచిదండి. దేశపు టమాటో అయితే తొందరగా మగ్గి బజ్జీలు మెత్తగా వస్తాయి. హైబ్రిడ్ అయితే మనకు కట్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది చక్రాల్లా. అది మనం ఫ్రై చేసే అప్పుడు కూడా తొందరగా మగ్గకుండా బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇలా బజ్జీలన్నీ వేసుకొని 2 వైపులా ఎర్రగా కాలాక ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే టమాటో బజ్జీ రెడీ అవుతుందండి. ఇవి పుల్ల పుల్లగా కారం కారంగా ఇంకా మనం పుదీనా వేసాం కదా, ఆ పుదీనా చట్నీతో చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి. ఈ వర్షాకాలంలో మీరు కూడా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లా ఈ బజ్జీలు రెడీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.